జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 59వ సర్గలో 27వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు దీంతోని 59వ సర్గ పూర్తవుతుంది. సుందరకాండ 59th సర్గ 27th శ్లోక టు 35th శ్లోక విత్ దిస్ 59th సర్గ విల్ బి కంక్లూడెడ్. హనుమ మిగతా వానరులందరికీ కూడా లంకలో జరిగినటువంటి విషయాన్నంతటిని కూడా చెబుతూ, ఓ వానరులారా, మంగళరూపిణి అయినటువంటి సీతమ్మ రాముని కంటే మరొకరిని ఎవరి యందు కూడా మనసుని నిలపటం లేదు. రాముని యందే ప్రేమతోని అనురాగంతోని సర్వాత్మనా శ్రీరామచంద్రుణ్ణే ధ్యానం చేస్తూ ఉంది సీతమ్మ అశోకవనంలో. ఓ వానరులారా, సీతమ్మ ఒక్కటే వస్త్రాన్ని ధరించింది. పాపం ఆమె శరీరం అంతా కూడా దుమ్ము కొట్టి దుమ్ముతోని మలినమైపోయింది, దుఃఖంతో పీడింపబడుతున్నది. అయినప్పటికీ సీతమ్మ రాముడి హితాన్నే కోరుతూ ఉంది. రాముడు క్షేమంగా ఉన్నాడా లేదా అనే బాధపడుతూ ఉంది. అశోకవనంలో చుట్టూ బోలెడంతమంది భయంకరమైన స్వరూపంతో ఉన్నటువంటి రాక్షస స్త్రీల మధ్యలో వాళ్ళంతా భయపెడుతూ ఉంటే, మాటిమాటికి భయపెడుతూ ఉంటే భయపడుతూ ఉంది పాపం సీతమ్మ. అట్లాంటి సీతమ్మని నేను చూశాను అని వానరులందరికీ మన హనుమ చెబుతూ ఉన్నాడు. ఓ వానరులారా, ఒక్క జడతోని అమ్మ దీనంగా కూర్చొని రాముణ్ణే ధ్యానం చేస్తూ నేల మీద పడుకొని ఉంది. కాంతి మొత్తం తగ్గిపోయింది. రావణుడు వస్తే భయంకరంగా రావణుణ్ణి చూస్తుంది. తను ఎంత అసహించుకుంటుందో ఆ రకంగా రావణుడికి చూపిస్తుంది. ఇంకా మరణించడానికి కూడా నిశ్చయించుకున్నది మా అమ్మ. అట్లాంటి సీతమ్మకి ఏదో ఒక రకంగా నేను మాట్లాడి విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని అయితే కలిగించాను. ఆ తర్వాత అమ్మతోని మాట్లాడి విషయాలన్నీ చెప్పా. రామచంద్రుడు సుగ్రీవుడు ఏ రకంగా స్నేహం చేసుకున్నారో, ఏ రకంగా అమ్మని కాపాడటానికి అందరం సిద్ధమవుతూ ఉన్నామో, ఈ విషయాలన్నీ కూడా సీతమ్మతో నేను చెప్తే అప్పటికి కానీ అమ్మ కాస్త సంతోషించలేదు. సీతమ్మ సత్ప్రవర్తనలో ఏమాత్రము కూడా మార్పు రాలేదు. అంత కష్టకాలంలో కూడా ఆమెకి భర్త మీద, రాముడి మీద ఉండేటటువంటి ప్రేమలో, అనురాగంలో కూడా ఏమాత్రం మార్పు రాలేదు. ఆ అనురాగం అచంచలంగా అట్లాగే ఉంది. అట్టి శ్రీరామచంద్రుడికి కావలసినటువంటి సీతమ్మని నేను చూశాను. రావణాసురుణ్ణి చంపాలనుకుంటే తన ప్రభావంతోనే చంపి ఉండేదేమో సీతమ్మ, కానీ చంపలే. అయితే రాముడు వచ్చి చంపేస్తాడు అని అనుకుంటుంది. రాముడు చంపటం అనేటటువంటిది రావణుణ్ణి, రాముడు నిమిత్తమాత్రుడే అవుతున్నాడు. రావణుడు ఏనాడైతే సీతమ్మ విషయంలో అపచారం చేశాడో, ఆ అపచారమే రావణ వినాశానికి మూల కారణం తప్ప రాముడు చంపటం ఏం లేదు అక్కడ అని హనుమ మిగతా వానరులందరికీ కూడా చెబుతూ ఉన్నాడు. సీతమ్మ చాలా క్షీణించిపోయి ఉంది, బాగా ఏడుస్తూ ఉంది. అట్లాంటి సీతమ్మని నేను చూసి వచ్చాను కనుక ఇప్పుడు సీతమ్మని కాపాడటానికి మిగతా పనులు మనం ఏం చేయాలో వెంటనే మన కర్తవ్యం ఏంటో దాని గురించి చెప్పండి అని హనుమ ఇంత గొప్ప కార్యాన్ని సాధించి వచ్చినప్పటికీ కూడా మిగతా వానరులందరినీ సంప్రదించి వాళ్ళనే అడుగుతూ ఉన్నాడు హనుమ. మనం ఏం చేద్దామంటారు మరి ఇప్పుడు, మీరే చెప్పండి అని. ఆ రకంగా హనుమ మిగతా వాళ్ళ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నౌ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ఆల్ ద డీటెయిల్స్ టు ఆల్ ద మంకీస్, హనుమ ఈజ్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ సీన్ సీతమ్మ. ఐ హ్యావ్ విట్నెస్డ్ సీతమ్మ హూ ఈజ్ కాన్స్టాంట్లీ థింకింగ్ అబౌట్ శ్రీరామచంద్రస్వామి ఓన్లీ. దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్ ఇన్ హర్ మైండ్, ఇన్ హర్ థాట్స్, ఓన్లీ రామచంద్రస్వామి. సచ్ సీతమ్మ ఐ హ్యావ్ సీన్.
Sitamma is wearing a single sari and her entire body is totally got dirty and she is crying a lot. In that very, very severe condition also, Sitamma is just thinking about welfare of Ramachandra Swami. And there are so many dreadful demons around Sitamma. They are all constantly scaring Sitamma, frightening Sitamma. And Sitamma is getting scared from them now very continuously. And Sitamma has only one sari, and all her hair also got dirty, and she is thinking about Ramachandra Swami. She is sleeping on the bare earth, and all her total glow is gone. Even then, she is not at all showing any kind of inclination towards Ravana. She is showing a very strong dislikeness and disgusting feeling to Ravana. And Sitamma is totally decided to even die. So there is no other option. She feels that. In such condition, in such severe grief that Sitamma is going through, I went there, I talked to Sitamma, I somehow brought some trust, some hopes to Sitamma. I told Sitamma that Amma, Rama and Sugriva got into friendship. Now all the arrangements are going on to come here and get you out of this grief. Then Sitamma felt so happy. I have seen in such worst conditions also there is no change in her good character. There is no change in her love towards Ramachandra Swami. And like this, several details Hanuma shared about Sitamma to all the Vanaras and said, "Oh my dear Vanaras, now you all decide what to be done next." That is how Hanuma concluded the details of his trip. With that scene run in our thoughts, with meditation upon Hanuma, akadunde drishyanantatni manasulo bhavana chestu, స్వామిని ధ్యానం చేస్తూ చెప్పుకుందాం. అనురక్తాహి వైదేహి రామం సర్వాత్మనా శుభా అనన్యచిత్తా రామేచ పౌలోమీవ పురందరే తదేకవాసః సంవీత రజోధ్వస్తా తథైవ చ శోకసంతాపా దీనాంగీ సీతాభర్తృ హితేరతా సామయా రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః రాక్షసీభిః విరూపాభిః దృష్టాహి ప్రమదావనే ఏకవేణీధరా దీనా
భర్తృచింతా పరాయణ అధస్సేయ్యా వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే రావణాత్ వినివృత్తార్థం మర్తవ్య కృతనిశ్చయ కథంచిత్ మృగసాబాక్షి విశ్వాసం ఉపపాదిత తతః సంభాషితా చైవ సర్వమర్థం చ దర్శితా రామసుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిం ఉపాగత నియత సముదాచారో భక్తి భర్తరి చ ఉత్తమా యన్నహంతి దశగ్రీవం స మహాత్మా కృతాగసం నిమిత్తమాత్రం రామస్తు వధేతస్య భవిష్యతి సా ప్రకృత్యైవ తన్వంగీ తద్వియోగాచ్చ కర్షితా ప్రతిపత్ పాఠశీలస్య విద్యేవ తనుతాం గతా ఏవమాస్తే మహాభాగా సీతాశోక పరాయణ యదత్ర ప్రతికర్తవ్యం తత్సర్వం ఉపపద్యతాం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే ఏకోనషష్టితమః సర్గః. ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.